హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా సాఫ్ట్వేర్ డెవలపర్గా అవ్వాలనుకున్న వాళ్ళకి వచ్చేసి మనకి హెచ్బిడబ్ల్యూఎస్ఎల్ అనే కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆరు నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారు ఆ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్స్ వర్ ఆనం తోటి అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆ యొక్క సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండో వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మనకి హమ్మింగ్ బర్డ్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ద ప్రాసెస్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ హైరింగ్ కింద దిస్ ఇస్ ఏ స్క్రీనింగ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ హమ్మింగ్ బర్డ్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట దీంట్లో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రెషర్ పొజిషన్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఎస్డి సాఫ్ట్వేర్ డెవలపర్ టూ కింద సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రెషర్ అనే పొజిషన్ కింద హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసి పూణే అనమాట పూణే లొకేషన్లో మనం ఇన్ కేస్ వర్క్ వస్తే అక్కడికి జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట దానితో పాటు వచ్చేసి సిక్స్ ల్యాక్స్ మనకి సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారనమాట డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్ ఈ ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్లో మనకి సిక్స్ ల్యాక్స్ అనేది పే చేస్తారు తర్వాత మనకి ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్ శాలరీ హైక్ బిట్వీన్ సిక్స్ లాక్ నుండి నైన్ ల్యాక్స్ పరానం వరకు శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది ట్రైనింగ్లో మీరు ఆరు లక్షల శాలరీ పే చేస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఏడో నెల నుండి వచ్చేసి మనకి ఆరు లక్షల నుండి తొమ్మిది లక్షల వరకు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్ చేరుకొని వీళ్ళు శాలరీస్ అనేది కూడా మనకి పే చేస్తారనమాట సో దానికి సంబంధించిన డైరెక్ట్ వెబ్సైట్ లింకే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దీనికి ఎవరైతే జావా కానీ సి కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు దానితో పాటు కొన్ని టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చిన వాళ్ళు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు గుడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దాని తర్వాత దాంతోపాటు మనకి గుడ్ ఎలంట్రికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫామ్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత మీ యొక్క నేమ్ తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ యువర్ డిగ్రీ కాలేజ్ నేమ్ తర్వాత మీ యొక్క ఫైనల్ సీజీపీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ బ్యాచ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ కావచ్చు తర్వాత ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఎనీవేర్ ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా లేదా అనే ఆప్షన్ కూడా ఉంటుంది అది కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక వితిన్ డేస్లో ఎప్పుడు జాయిన్ అవుతారనే ఆప్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ మీరు ఇమీడియట్లే అనే ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెంట్ ఆర్ లాస్ట్ డ్రౌన్ సాలరీ ప్రీవియస్ ఏదైనా వర్క్ ఎక్స్పెన్స్ ఉంటే కనుక ఎంటర్ చేయండి లేకపోతే జీరో ఫ్రెషర్స్ అని కూడా ఎంటర్ చేయట్టు జీరోని ఎంటర్ చేయండి లేకపోతే ఫ్రెషర్స్ అని కూడా చేయొచ్చు తర్వాత ఎక్స్పెక్టెడ్ శాలరీ మీకు ఏదైనా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఉందా మీ యొక్క ప్రొఫైల్ అంటే కనుక దాన్ని బేస్ చేసుకుని చేసుకోవచ్చు దానితో పాటు మనకి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లయాలెడ్జ్ ఉందా లేదా ఆప్షన్ ఉంటుంది అట్లా టూ పేజ్ స్టెప్స్ క్వశ్చన్స్ ఉంటాయి అది ఫిల్ చేసేస్తే సరిపోతుంది మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా డన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్ అనే జాబ్కి అప్లై చేసుకోవచ్చు యాస్ ఎ ఫ్రెషర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని వెంటనే ఫిల్ చేయండి ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్గా మనకి ఈ యొక్క కంపెనీ నుండి మెయిల్ ద్వారా అప్డేట్ రావడం అయితే జరుగుతుంది గైస్ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్